భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని బాబాసాహెబ్ చెప్పారని మంత్రి కేటీఆర్ చెప్పారు. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పారని, ఆయన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. హైదరాబాద్ నడి ఒడ్డున నిర్మించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఈరోజు ఒప్పందం జరిగిందన్నారు. త్వరలోనే విగ్రహ నిర్మాణం చేపడతామని కేటీఆర్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగాన్ని నిర్వచించి ఈ దేశంలో అందరికీ సమాన హక్కు ఉండాలనే ఒక బలమైన వాదనను వినిపించి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా ఈరోజు తెలంగాణ లాంటి రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక మాట గతంలోనే చెప్పినారు,